భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని సాకేతపురి ఆంజనేయ స్వామివారి ఆలయంలో భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంనకు గోటితో వడ్లను వలిచి తలంబ్రాలు తయారు చేస్తున్న మహిళా భక్తులు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ గత 20 రోజులుగా శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణ మహోత్సవంనకు గోటితో వడ్లను వలచి తలంబ్రాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణమునకు గోటితో తలంబ్రాలు చేయడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని భక్తులు తెలిపారు. ఈ తలంబ్రాలను హోలీ పండుగ రోజున సాకేతపురి ఆంజనేయ స్వామి ఆలయం నుండి తలపై పెట్టుకుని పాదయాత్రగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో అందజేస్తామని తెలియజేశారు.